Hi bro. Hi bro. అఖిలో తినకుండా ఈ సెల్ పట్టుకొని ఆటలు ఆడు ఏంద్రా, ఎప్పుడు ఎక్కర్రా నువ్వు కనబడతలేవేంద్రా? రే 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 వాడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. రే సత్తాడు 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 సచ్చిండ్రా, చూసిన సెల్ పట్టుకొని ఆటలు ఆడు రా. నీకేం తెలిసే ఈ కాలం ట్రెండ్? మీ కాలం లెక్క మొదలో పంపడం అనుకుంటానవా? 4G ఫోన్లు ఇక్కడ ఫోన్లో బాగా మరిగిర్రు. ఏమైనా సెల్లి పిచ్చోళ్ళం కాదే ఈ కాల పొల్లే పిచ్చోళ్ళు. ఏమైనా రచ్చబండ మీద ఊకొని సొల్లు ముచ్చట పెట్టుకుంటుంటారు. అరే మీరు ఫోన్లతో మాట్లాడతారు కానీ మేమైతే మనుషులతో మాట్లాడతాం రా. ఆ కాలంలో ఎట్లుండదండి? బాయి నడుతుంది అత్త, మా పొలం చేసుకున్నాయా? పనికి రాలా అత్తారు తమ్ముడు? బా కళ్ళు నాయపోనా రాదు బిడ్డ, మీ కొరకే వచ్చిన కళ్ళు. మన కష్టమే కదా, బావి పని చేసుకొని బతుకుడు. మన బతుకులే కింద ఉన్నాయి. అప్పుడు చదువులేపు బంగారం ఉంటుంది మన బతుకుడు. ఏం చేద్దామంటారు మనం? ఇప్పుడు ఉన్నాకి బతుకు అంటే మన బతుకులే కింద మారాలంటే ఏం మాత్రం మాయ అంటుండే దూర కాలాల బాధ్యతలు ఇక్కడ బతుకులు ఎంత దూరమైనా పని చేసుకుని అలాగనే బతుకుడు అయిపోయింది. ఇంకేం చేస్తాం మన బతుకులు? ఇప్పుడు ఈ మధ్యలో జడే చేయలేదు కాబట్టి మనం పొద్దు పోదాం. అప్పుడు ఏమున్నాయి? పొద్దు పోవడానికి ఏమున్నాయి?
మన లేడీలు లేడీలు తిని బాగా కష్టపడి కదా బాగా కష్టపడే బిడ్డ అప్పులు పోస్తుండే బాగా ఎట్టి మూజర్ మోపించారు కానీ అప్పుడు మోపించేది మరి బాగుండే బిడ్డ అప్పుడు అప్పటి తిండేవి అప్పటి చరిత్రే పెద్దది బిడ్డ చెప్పుకుంటాడు మరి పొలం కూడా కట్టేసింది తీసుకో సరే కొని తిన్న సర్ది రుచులు తీసుకోలేదుండే ఎట్లనే మరి అన్నే కట్టేసి వచ్చాను సరే నేను ఎట్లా పండి అడిగి తీసుకోతుంది ఎట్లా తీసుకోతా ఎట్లనో గట్ల తీసుకోతుంది తమ్మి ఎట్లనే ఆడగట్టేసిన వడ్ల బత్తాలు వేసుకొని ఎట్లా బండి ఎత్తుకోతా అంటే ఎట్లా ఎత్తుకోతాడో పోసా నన్ను చూడాలి అలా అబ్బా పోసన్న మనం తినే తిని గొప్పదా ఎంతైనా
అప్పటి చరిత్రే పెద్దది బిడ్డ చెప్పుకుంటాడు అది. మాయ అంటే అప్పుడు పద్ధతులే వేరాట, అప్పుడు తిండే వేరాట. అలా తిండే వేరు, అప్పుడు అలా శరీరమే గట్టిది. పట్లు ఎట్టున్నావు అలాంటి ఎట్టుండేదంటే అరే మళ్ళీ ఆ పిల్లలున్నటువంటి దగ్గర నీ కొడుకు మాడికాడ పిల్లలు చూసినే మతలా వచ్చింది. వాళ్ళు నాకు మతలా చేసి రేపు 4 గంటల వారు పొద్దుకపోతే వేరే ఎంత సతి కట్టుకొని కన్నడలో పోదాం. మంచి పని చేసినా కౌరన్న, మావాడు ఊరి మీద వాడి తిరుగుతాడు, ఈ పెళ్లి ఎత్తనన్న వాడి రేవు కత్తాడు. అరే రామయ్య, నీ పెద్ద నాన్న వచ్చిండు, నీకు పిల్లలు చూసిండట, ఇట్లారా. చంద్రయ్య, కూరగాయలకు మధ్య మాటలు చెప్తున్నావు కదరా. అవునే, వీళ్ళు ఫోన్లో బాగా మరీర్రు, అందుకే వాళ్ళకు బుద్ధిమాట చెప్తానా. అవునరా చంద్రయ్య, మా కాలానికి మీ కాలానికి చాలా మారిందిరా. చంద్రయ్య, అప్పుడు పనే వేరు, అప్పుడు తిండే వేరురా. పొద్దున దాకా పని చేసి పొద్దున్న రాముల ఇంటికి వచ్చి ఇంకడంత కళ్ళు తాగి ఇక్కడంత బువ్వ తిని ములక మంచంలో ఆరాంగా పండుకునేదిరా. ఇప్పుడేందిరా మందుల కూడు తిని 20 ఏళ్ళకే రోగాలు వస్తున్నాయి కదరా. తాత, మీరు తిన్న తిండి ఏంటి తాత ఆ కాలంలో? అప్పటి తిండి రాగి జావ, దొన్న రొట్టె. నీ వయసు ఎంతరా చంద్ర? బాబు, నా వయసు 60 ఏళ్ళు. చంద్ర, నా వయసు ఎంతో తెలుసారా? 90 ఏళ్ళ వయసు నా తాత గట్టి. ఇప్పుడున్న టీవీలు సెల్ఫోన్లు మా కాలంలో లేవురా. అరే అదేంటిదో, ఇప్పుడు అమ్మ మనవాడు గిట్టుగిట్టు వస్తాడు, అదేంటిదిరా? కంప్యూటర్ దాదా, కంప్యూటర్. గదే గదే, అందుకే ఉండేటోళ్ళం, తిన్న తిండి పేయి పట్టేది మాకు. కాలంలో పోవ చుట్ట తాగేటోళ్ళంరా మేము. నాకు ఒక రోగం రాలేదురా, తిన్నా పోతుందిరా రోగం. ఎందుకంటే నేను తిన్న తిండి అలాంటిదిరా. అరే ఇప్పటికైనా మారుర్రా, చదువుతో పాటు వ్యవసాయం కూడా చేయుర్రా. ఫోన్లు మిమ్మల్ని వాడద్రా, మీరు సెల్ఫోన్లు వాడాలరా. పోతున్నారా? నేను మారుతా, మీరు కూడా మారుర్రా. నాన్నకు పొలం పనుల్లో సహాయపడతా, వీలు చూసుకొని మనం పబ్జీలో కలుసుకుందాంరా. గా ముసలోడు చెప్తే వింటావా బ్రో, ఈ చెవితో వినాలి, ఈ చెవితో వదిలేయాలి. అరే అఖిలు, తాజా అబద్ధాలు కాదురా అనుభవాలు. ఇలాంటివి నీకు అర్థం కావురా, ఇకపై నేను మారుతా, నువ్వు కూడా మారు. బాబు, ఒక్కసారి మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది.